ఓషో రజనీష్ మాటలలో జంతువులు మన సహోదరులు. మీరు తినడానికి ఒక జంతువును చంపడం అనే ఆలోచనే అసహ్యకరమైనది. ఏ జంతువు చంపబడకూడదు. భూమి మీద ఏ జంతువు అవసరం ఉన్నా అది జీవిస్తుంది. అలాగే ఏ జంతువు అవసరం భూమి మీద ఉండదో దాన్ని చంపినా చంపకపోయినా భూమి మీద నుండి అది అదృశ్యమైపోతుంది. జంతువులు మానవులకు సోదరులు, తోబుట్టువులు. కారణం వారి నుండే మానవుడు వచ్చాడు. అది మన కుటుంబం. మానవుడిని చంపడం అంటే ఎదిగిన జంతువుని చంపడం. జంతువుని చంపడం అంటే ఎదుగుతున్న మానవుడిని చంపడం. రెండూ సమానమే. కారణం ఒకనాటి జంతువులే మనుష్యులుగా పరిణామం చెందుతున్నారు. ప్రతి తల్లి తన పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకోవాలనుకుంటుంది. ఆకాశంలో విహరించే పక్షి తన జీవితకాలం బ్రతికినంతకాలం ఆనందంగా జీవిస్తుంది. దాని కాలం ఆసన్నమవగానే ఈ భూమిపై నుంచి అదృశ్యమైపోతుంది. పసిపిల్ల మనస్తత్వం కలిగిన ఒక కుర్రవాడు ఒక పక్షి అంత్యక్రియలు తన తోబుట్టు అనే భావంతో చేశాడు. అదే ఎదిగిన మనిషి సోదర సోదరులైన ఈ జంతువులను చంపి వాటి మాంసంతో ఎలా వ్యాపారం చేయాలని విద్యను నేర్పుతున్నారు. ఆలోచించండి. రాబిట్స్ అంటే కుందేళ్ళు. ఈ కుందేళ్లను పెంచుతూ లక్షలాది రూపాయలు సంపాదించవచ్చు. చాలా తక్కువ టైంలో తక్కువ పెట్టుబడితో భారీ లాభాలను పొందవచ్చు. వంగ చేయడం వలన ఎంతెంత లాభాలు వస్తాయి, డిమాండ్ అండ్ సప్లై ఎలా ఉండాలి.